గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ ఈ స్టడీ తెలుగు. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్తాను. ఇది మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, తన వేవ్ ట్రాప్ మీద ఒక వీడియో చేయమని అడిగారు. సో మనం ఇప్పుడు ఈరోజు వేవ్ ట్రాప్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో బేసిక్గా వేవ్ ట్రాప్ అంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో అండ్ సబ్స్టేషన్స్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ వేవ్ ట్రాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ ఈ టర్మ్ అనేది చూస్తే వేవ్ని మనం తెలుగులో ఏం చెప్తామంటే తరంగాలు అని చెప్తాం. సో అదే ఇప్పుడు టెక్నికల్ లాంగ్వేజ్లో మనం యాజ్ ఎ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సో టెక్నికల్ లాంగ్వేజ్లో ఇస్తే దీన్నే ఫ్రీక్వెన్సీ అని చెప్తాము. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు ఇలా ఒక పాజిటివ్ సైకిల్, ఒక నెగిటివ్ సైకిల్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇలా నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఒక సెకండ్ కాలంలో విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే ఇలా ఒక అంటే ఒక సెకండ్ కాలంలో నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఇలా పాజిటివ్ నెగిటివ్ రిపీట్ చేస్తే దీన్నే సింపుల్గా ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. సో ఇదేమో మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి వచ్చేసి 50 హెర్ట్జెస్ని యూజ్ చేస్తాం. ఇది ఎక్కడంటే మన ఇండియాలో. అదే యుఎస్లో అయితే 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు అదే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అనుకోండి, సో దాంట్లో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ కమ్యూనికేషన్ లైన్స్కి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇదేమో మన యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇదేమో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనుకోండి, అదే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ డివైజెస్ని యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ అంటే మనం ఒక సైకిల్ కంప్లీట్ చేస్తే అదే ఎలక్ట్రానిక్ డివైజెస్ వచ్చేసి 2 టైమ్స్ కంప్లీట్ చేస్తుంది. సో ఇలా సో ఇప్పుడు ఇలా ఫ్రీక్వెన్సీ సో ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే కిలో హెడ్జెస్లో ఉంటుంది. సో 150 కిలో హెడ్జెస్ టు 200 కిలో హెడ్జెస్, ఇంత హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇదేమో మన స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీలో 50 హెడ్జెస్ అని యూజ్ చేస్తాం. సో కంపేర్ టు మీరు ఇక్కడ చూడవచ్చు, అంటే ఇది మన 50 హెడ్జెస్ అనే ఒక సైకిల్ కంప్లీట్ చేస్తే అదే ఎలక్ట్రానిక్ డివైజెస్ వచ్చేసి 2 టైమ్స్ ఒకే సైకిల్లో కంప్లీట్ చేస్తుంది, అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంది. సో ఇది ఎక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్లో మనం ఫర్ కమ్యూనికేషన్ లైన్స్ 150 to 200 కిలో హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా ఇంత అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మన ట్రాన్స్మిషన్ లైన్లో అసలు ఎందుకు వస్తుందంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో అంటే పవర్ అనేది జనరేట్ అయ్యి ట్రాన్స్మిషన్ లైన్ నుండి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఆ డిస్ట్రిబ్యూట్ అయిన పవర్ వచ్చేసి మనకు ఒక సబ్స్టేషన్కి ఆ పవర్ అనేది వెళ్తుంది. సో ఇదేమో సబ్స్టేషన్ 1 అనుకోండి. సో ఇదేమో సబ్స్టేషన్ 1 అండ్ అలాగే మనకు ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్ఫైనైట్ లెంత్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి అండ్ ఇది వచ్చేసి ఇంకొక సబ్స్టేషన్కి కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, ఇది వచ్చేసి సబ్స్టేషన్ 2. సో ఇప్పుడు ఈ సబ్స్టేషన్ 1 అండ్ సబ్స్టేషన్ 2 జరిగినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడైనా ఫాల్ట్ అనేది జరిగింది అనుకోండి, అంటే ఇక్కడ వచ్చేసి ఫాల్ట్, సో ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్ట్ అనేది జరిగింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫాల్ట్ అనేది జరిగినప్పుడు మనకు రిలేస్ అండ్ సర్క్యూట్ అంటే సెన్సింగ్ ఎక్విప్మెంట్స్ ఏం చెప్తాయంటే ఇప్పుడు ఈ సబ్స్టేషన్ 1కి అంటే రిలేస్ ఫాల్ట్ అనేది డిటెక్ట్ చేసి ఈ సబ్స్టేషన్ 1కి ఇన్ఫర్మేషన్ని అందిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫాల్ట్ అనేది జరిగినప్పుడు, సో ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్కే సబ్స్టేషన్ 2 కూడా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సో దీనికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి మనం కమ్యూనికేషన్ లైన్స్ కింద ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇక్కడ ఒక ప్యానెల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఆ ప్యానెల్ని PLCC పవర్ లైన్ క్యారియర్ కమ్యూనికేషన్. సో ఇది ఒక డివైజ్, ఇదేమో ఎలక్ట్రానిక్ డివైజ్ అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ ఏం చేస్తుందంటే మనకు ఇక్కడ ఫాల్ట్ అనేది జరిగినప్పుడు త్రూ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది సబ్స్టేషన్ 2కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు ఈ సబ్స్టేషన్ నుండి పవర్ లైన్స్ని కట్ చేస్తారనమాట, అంటే ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా. సో ఇప్పుడు ఇలా అంటే కమ్యూనికేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అదే ఇప్పుడు వేవ్ ట్రాప్ అనేది యూజ్ చేయకపోతే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్లోనే అంత హై అమౌంట్ ఆఫ్ సో 150 కిలో హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో పాస్ అవుతుంది ఎప్పుడు మనం వేవ్ ట్రాప్ని యూజ్ చేయకపోతే. సో ఇంత హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మన ట్రాన్స్మిషన్ లైన్లో పాస్ అయిందనుకోండి మన ఇండక్టెన్స్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ మీదనే ఉంటుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ హై
అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే మనకు ఇండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందో మనకు ఆటోమేటిక్గా ట్రాన్స్మిషన్ లాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లాసెస్ ఇంక్రీజ్ అవ్వడంతో కాకుండా మనకి ఇప్పుడు సబ్స్టేషన్స్లో నేను యూజ్ చేసినాం కాబట్టి సబ్స్టేషన్లో ఏముంటుందంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క హార్మోనిక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హార్మోనిక్స్ ఇంక్రీజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి లాసెస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో అందుకనే ఇప్పుడు వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే అండ్ ఇంకోటి మనకు ట్రాన్స్మిషన్ లాసెస్లో ఐ మీన్ కరోనా అయినా స్కిన్ ఎఫెక్ట్ అయినా ఇవి అన్ని ఫ్రీక్వెన్సీ మీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్లో ఉంటాయి. సో ఇంత హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేయడం వల్ల అండ్ మనం స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్నే యూజ్ చేస్తాం, 50 to 60. సో మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా అన్ని 50 to 60 హెర్ట్జ్లో ఉంటాయి, బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి మనం సింపుల్గా వేవ్ ట్రాప్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వేవ్ ట్రాప్ అనేది ఏముండదు మనకు, ఏమో ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. సో దీనికి సిరీస్లో ఇలా ఇండక్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇండక్టెన్స్ ఇన్ ద సెన్స్ ఒక పెద్ద కాయిల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. సో ఇలా ట్రాన్స్మిషన్ లైన్కి ఒక కాయిల్ లాంటిది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందన్నమాట. సో ఇది ట్రాన్స్మిషన్ లైన్కి ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో మీరు ఇక్కడ ఫోటోలో ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం వేవ్ ట్రాన్స్ని యూజ్ చేసి మన యొక్క ఎలక్ట్రికల్స్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకొని అండ్ మనకు ట్రాన్స్మిషన్ యొక్క లాసెస్ని రిడ్యూస్ చేయడానికి ఈ వేవ్ ట్రాప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇంకా వేవ్ ట్రాప్ ఇంకా డీటెయిల్గా అంటే ఇప్పుడు వేవ్ ట్రాప్ అనేది ఒక ప్రొటెక్టివ్ డివైస్గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రొటెక్టివ్ డివైస్ నథింగ్ బట్ మనకు ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఈ విధంగా ట్రాన్స్మిషన్ లైన్ 3 కేబుల్స్ ఉన్నప్పుడు సో ఒక సైడ్ నుండి ఉన్న ఇన్ఫర్మేషన్ని అండ్ అంటే సబ్స్టేషన్ ఏ నుండి సబ్స్టేషన్ బికి కమ్యూనికేట్ చేయాలంటే అంటే ఇంటర్నెట్ అంటే కేబుల్స్ అనేది ఇంకా అడిషనల్గా యూజ్ చేస్తే మనకు ఓవరాల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కాస్ట్ని రిడ్యూస్ చేయడానికి మనం త్రూ ఈ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తున్నాం బై యూజింగ్ ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేసుకొని. సో ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేసుకొని హై అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. దీనివలన మనం వేవ్ ట్రాప్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫ్యూజ్ ఉందనుకోండి, మనకు హై అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఈ వైర్ నుండి ఫ్లో అవుతుంది. సింపుల్గా ఫ్యూజ్ ఏం చేస్తుందంటే అంటే దానికి ఇచ్చిన రేటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆంపియర్స్ ఉందనుకోండి, అది దానికన్నా ఇప్పుడు 6 ఆంపియర్ వచ్చిందనుకోండి, దాన్ని సింపుల్గా సర్క్యూట్ నుండి ఓపెన్ చేస్తుంది అంటే ఆ ఫ్యూజ్ వచ్చేసి మెల్ట్ అవుతుంది. అండ్ అలాగే మనం సేమ్ కేసులో వేవ్ ట్రాప్ని కూడా అలాగనే యూజ్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కువైతే దాన్ని రిడ్యూస్ చేయడానికి మనం సింపుల్గా ఒక వేవ్ ట్రాప్ని ట్రాన్స్మిషన్ లైన్లో సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ వేవ్ ట్రాప్ మన ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఫ్రీక్వెన్సీని ఐ మీన్ రిడ్యూస్ చేస్తుంది, మన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.